మునుగోడు బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. రెండు సెట్ల నామినేషన్ దాఖలు చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భారీ ర్యాలీగా వచ్చి నామినేషన్ వేశారు. రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఉప ఎన్నిక బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. కార్యకర్తలతో భారీ రారీగా వెళ్లిన రాజగోపాల్ రెడ్డి చండూరులో రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో రెండు సెట్ల నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు భూపేందర్ యాదవ్, కిషన్ రెడ్డి, రాష్ట బీజేపీ అధ్యకుడు బండి సంజయ్, ఎంపీ లక్ష్మణ్, బీజేపీ మునుగోడు స్టీరింగ్ కమిటీ చైర్మన్ వివేక్ వెంకటస్వామి, ఈటెల రాజేందర్, డీకే అరుణ, బీజేపీ రాష్ట వ్యవహారాల ఇన్ఛార్జీలు సునీల్ బన్సల్, తరుణ్ చుగ్, రాజగోపాల్ రెడ్డి తనయుడు కోమటిరెడ్డి, సంకీర్త్ రెడ్డి సహా పలువురు బీజేపీ ముఖ్య నేతలు హాజరయ్యారు. మునుగోడు బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. రెండు సెట్ల నామినేషన్ దాఖలు చేశారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా కరస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్. థ్యాంక్ యూ మనీష. కొద్దిసేపు చూసినా కూడా మునుగోడు బీజేపీ అభ్యర్థిగా కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అయితే నామినేషన్ దాఖలు చేశారు. భారీ ఎత్తున పెద్ద భారీ ర్యాలీ నిర్వహించి కూడా చండూరు మండల కేంద్రంలో కూడా భారీ ర్యాలీ నిర్వహించి అనంతరం కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రిటర్నింగ్ ఆఫీసర్ కి అయితే నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. ఆయనతో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు బండి సంజయ్, అలాగే ఐటల్ రాజేందర్, అలాగే మరికొంతమంది ముఖ్యమైన నేతలంతా కూడా ఆయన వెంట కూడా వెళ్లి నామినేషన్ పత్రాలు సమర్పించారని చెప్పుకోవచ్చు. ప్రధానంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నామినేషన్ అనంతరం కూడా ఇక ప్రచారం ఏ విధంగా కొనసాగబోతుంది, ప్రచారం ఏ విధంగా జనాల్లోకి వెళ్లి తమకు మద్దతు కూడా కూడగట్టేందుకు ఏ విధమైన ప్రచార వ్యూహాలతో వెళ్తారని అయితే కొంత ఆసక్తిగా మారింది. ఎందుకంటే గతంలో కూడా టీఆర్ఎస్ పార్టీ కొద్ది స్వల్ప తేడాతోటి కూడా ఓడిపోయిన నేపథ్యంలో ఇప్పుడు వారంతా కూడా టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అనే విధంగా కూడా తెలియజేసినటువంటి పరిస్థితి స్థానికంగా గ్రౌండ్ లెవెల్ ఉన్న నేపథ్యంలో కూడా అటు టీఆర్ఎస్ పార్టీని బీజేపీ పార్టీ ఏ విధంగా ఎదుర్కోబోతుంది అనే విషయం పైన కూడా కొంత క్లారిటీ అయితే రావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పుకుంటే, ప్రధానంగా టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అనే విధంగా పోరు నడుస్తున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ థర్డ్ ప్లేస్ లో ఉంటుందనే కొత్త ప్రచారం కూడా నడుస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆ నేపథ్యంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిన తర్వాత నుంచి కూడా చరిత్రలపైనే అంటే ఆయన అనుసరులు కావచ్చు, తర్వాత ఇతర పార్టీల నుంచి వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా బీజేపీలో చేర్చుకుంటూ కూడా పార్టీ సంస్థాగతంగా బలోపేతం చేసే విధంగా కూడా ఆయన ప్రయత్నం చేశారు. ఇన్ని రోజుల వరకు ఇక్కడ నుంచి కూడా ఫీల్డ్ లెవెల్లో దిగి ఖచ్చితంగా ప్రచారం డోర్ టు డోర్ క్యాంపెయిన్ కూడా చేస్తున్నటువంటి సందర్భం వచ్చిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే నిన్న నుంచి కూడా నిన్న సాయంత్రం నుంచి కూడా ప్రచారం అయితే ప్రారంభించాలని చెప్పుకోవచ్చు. ఇక నామినేషన్ కూడా దాఖలు చేసిన అనంతరం కూడా ఇక కంప్లీట్ గా డోర్ టు డోర్ క్యాంపెయిన్ కూడా చేయాల్సినటువంటి సందర్భం అయితే ఉందని చెప్పొచ్చు. ఇప్పటికే ప్రచారాలకు సంబంధించి అన్ని మండలాలకు సంబంధించినటువంటి బీజేపీ పార్టీ ఇప్పటికే ఇన్ఛార్జ్ కూడా నియమించింది. అని ఆ ఇన్ఛార్జ్ ఇప్పటికే ఫీల్డ్ లెవెల్ కూడా దిగి ప్రచారం అయితే ప్రారంభించబోతున్నారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఫీల్డ్ లెవెల్ అంతా కూడా అంటే బూత్ స్థాయి కార్యకర్తలతో పాటు బూత్ ఇన్ఛార్జ్లను కూడా ఇప్పటికే అలర్ట్ చేసి కూడా ప్రచారం అయితే ముమ్మరం చేపడతారని చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా బీజేపీ నామినేషన్ అనంతరం కూడా ఇక్కడ నుంచి రాజకీయాలంతా కూడా మరో టర్న్ కూడా తీసుకుపోతుందని చెప్పి చెప్పుకోవచ్చు. మనిషి సతీష్, ఇప్పటి వరకు అయితే రాజగోపాల్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు, మరో ఇంకో ఇద్దరు అభ్యర్థులు స్వతంత్ర అభ్యర్థులను ఈ రోజు ఎంతమంది నామినేషన్ వేసే అవకాశం ఉంది? మిగతా ఇద్దరు అభ్యర్థులు ఏ సమయానికి నామినేషన్ వేస్తారంటారు?
అయితే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఇప్పటికొచ్చేపటి క్రితం కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున పాల్వేసేవంటి అనుసరులు కొచ్చేపటి క్రితమే కూడా ఒకసారి నామినేషన్ దాఖలు చేశారు. మరి కొద్దిసేపట్లో టీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కృష్ణ ప్రభాకర్ రెడ్డి మరి కొద్దిసేపట్లో నామినేషన్ అయితే వేయబోతున్నారని చెప్పి ఇప్పటికే సమాచారం అందుతుంది. మరి కొద్దిసేపట్లో ఆయన ర్యాలీగా వచ్చి కూడా ఆయనతో పాటు జిల్లా సంబంధించిన మంత్రులు అలాగే ఎర్రబెల్లి లేఖరావు ఇతర ముఖ్యమైనటువంటి ఈ ఏరియా చంద్రు మండలం కేంద్రం సంబంధించిన ఇన్ఛార్జ్ ఉన్నటువంటి కొంతమంది మంత్రులు కూడా మంత్రులు ఎమ్మెల్యేలు కూడా ఆయన వెంట వచ్చి నామినేషన్ పత్రాలు అయితే సమర్పించబోతున్నారని చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు అయితే పూర్తయ్యాయి. మరి కొద్దిసేపట్లో కుస్కుల ప్రభాకర్ రెడ్డి కూడా నామినేషన్ దాఖలు చేసినట్టు అయితే రాబోతున్నారని చెప్పుకోవచ్చు. అయితే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఇప్పటికే గ్రౌండ్ లెవెల్ లో కొద్ది రోజుల నుంచి కూడా ఎప్పుడైతే మున్నగోడుకు ఉప ఎన్నిక వస్తుంది అన్న తర్వాత నుంచి కూడా ఉప ఎన్నికకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ వెలువడ కంటే ముందు నుంచి కూడా ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ అయితే గ్రౌండ్ లెవెల్ లో దిగి ఆల్రెడీ పనైతే చేసుకుంటూ ప్రచారం అయితే చేసుకుంటూ వస్తుంది. ఆత్మీయ సమ్మేళనాల పేరుతో పాటు ఇతర కుల సంఘాలు కూడా మీటింగ్లు నిర్వహిస్తూ కూడా ప్రచారంలో దూసుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే అటు టీఆర్ఎస్ సంబంధించిన క్యాండిడేట్ అనౌన్స్ చేయడం, ఆ తర్వాత నామినేషన్ కూడా దాఖలు చేయడం, ఆ తర్వాత అంతకంటే ముందే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలను కూడా ఇప్పటికే ఫీల్డ్ లెవెల్ దించి ప్రచారం కూడా ముమ్మరం చేయడంతో కూడా టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అనే విధంగా కూడా ఇక్కడ క్రియేట్ అవుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి ప్రచారం కూడా ప్రారంభించడం, ఆ ప్రచారాన్ని కూడా వేగవంతం చేసేటువంటి బాధ్యతలంతా కూడా ఇతర ప్రజాప్రతినిధులకు ఊరు కూడా అంటే ఎంపీడీ స్థానాన్ని కూడా ఒక్కొక్క ఎమ్మెల్యేని కావచ్చు ఇతర ప్రజాప్రతినిధులు కూడా నియమించిన నేపథ్యంలో బీజేపీకి సంబంధించి బీజేపీ సంబంధించినటువంటి ప్రచారాలను లేకపోతే బీజేపీ సంబంధించినటువంటి వ్యూహాలను ఏ విధంగా వాటిని తట్టుకోవాలనే దానిపైన కూడా అంటే ఏ విధంగా వాటిని చేయించాలనే దానిపైన కూడా టీఆర్ఎస్ పార్టీ అయితే ఫోకస్ పెట్టిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా టీఆర్ఎస్ పార్టీతో పాటు అటు లెఫ్ట్ పార్టీలు కూడా తోడై ప్రచారాన్ని అయితే ముమ్మరం చేస్తుందని చెప్పి చెప్పుకోవచ్చు. కొద్దిసేపటి క్రితం అయితే మరికొచ్చేపట్లో అయితే టీఆర్ఎస్ సంబంధించినటువంటి అభ్యర్థి కుస్కుల ప్రభాకర్ రెడ్డి అయితే నామినేషన్ వేయబోతున్నారని చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ కూడా ఒకసారి నామినేషన్ దాఖలు చేసింది. ఇతర పార్టీకి సంబంధించినటువంటి ఇతర పార్టీలు అయితే ఇప్పటివరకు వేరే పార్టీలు అయితే ఇప్పటివరకు ఏ పార్టీలు కూడా ఇప్పటివరకు నామినేషన్ దాఖలు చేయలేదు. ఇండిపెండెంట్ అభ్యర్థులు అయితే కొంతమంది నామినేషన్ పత్రాలు తీసుకెళ్లారు. వాళ్ళు కూడా సాయంత్రం వరకు ఎంతమంది అభ్యర్థులు నామినేషన్ వేసారని దానిపైన కూడా సాయంత్రం వరకు అయితే క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. ఓవరాల్ ఈసారి అయితే మున్నగోడు ఉప ఎన్నికకు సంబంధించి భారీ ఎత్తున నామినేషన్ దాఖలైనటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. మనిష సతీష్, ఒకవైపు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా మున్నగోడుకు వస్తున్నట్లు తెలుస్తుంది, అలాగే ఈ రోజు కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి శ్రవంతి కూడా నామినేషన్ దాఖలు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? అయితే కాంగ్రెస్ పార్టీ తరఫున పాల్వాయి శ్రవంతి తరఫున ఆయన ఆమెకు సంబంధించినటువంటి అనుచరులు అయితే ఇప్పటికే ఒకసారి నామినేషన్ అయితే దాఖలు చేశారు. అయితే కొమ్మటిరెడ్డి రేవంత్ రెడ్డి ఇప్పటికే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇప్పటికే నిన్న దాదాపు చౌడుపల్లి మండలంలో ఉన్నటువంటి ఒక 10 ఊర్ల వరకు కూడా ఇప్పటికే ప్రచారం అయితే నిర్వహించారు. రోడ్ షోలతో కూడా కాంగ్రెస్ పార్టీ కొంత ఉత్సాహాన్ని తిరిగి తీసుకొస్తుందని చెప్పుకోవచ్చు. దాంట్లో భాగంగానే రేవంత్ రెడ్డి రాకతో కూడా కొంత కాంగ్రెస్ పార్టీకి కొంత మెరుగైనటువంటి జనాల్లో కొంత పాజిటివ్ రెస్పాన్స్ అయితే వస్తుందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ఈరోజు మరిగూడ మండలానికి సంబంధించి దాదాపు ఒక 5 ఊర్లలో కూడా రేవంత్ రెడ్డి సంబంధించిన టూర్ ప్లాన్ కూడా ఉందని చెప్పుకోవచ్చు. దాంట్లో ప్రధానంగా మేజర్ గా ఉండేటువంటి ఆ మండలానికి సంబంధించిన మేజర్ గ్రామ పంచాయతీలు ఉన్నటువంటి ఊళ్ళలో కూడా ఆయన ప్రచారం సాగే విధంగా కూడా కాంగ్రెస్ పార్టీ అయితే రూట్ మ్యాప్ అయితే సిద్ధం చేసింది. ఆ ఊళ్ళలో దాదాపు 5 ఊళ్ళలో కూడా ఈరోజు రేవంత్ రెడ్డి ప్రచారం అయితే కొనసాగే విధంగా కూడా ఇప్పటికే ప్లాన్ చేశారు. సాయంత్రం 4 గంటల నుంచి దాదాపు 4 గంటల పాటు సాయంత్రం 4 గంటల నుంచి 4 గంటల పాటు దాదాపు 8 గంటల వరకు కూడా రేవంత్ రెడ్డి ప్రచారం అయితే కొనసాగేటువంటి విషయం అయితే కొనసాగించే అవకాశం అయితే ఉందని చెప్పుకోవచ్చు. దాంట్లో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఉదయం నుంచి గడప గడపకు కాంగ్రెస్ పార్టీ పేరుతో కూడా ఉదయం నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన అభ్యర్థి అయితే ఇప్పటికే ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆమె తోడు కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మద్దతుగా కూడా ఇతర నాయకులంతా కూడా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఇతర నాయకులంతా కూడా రాష్ట్ర నాయకులంతా కూడా ఇప్పటికే ప్రచారం అయితే నిర్వహిస్తున్నారు. ఆమెతో పాటు కూడా రేవంత్ రెడ్డి రాకతో కూడా కొంత కాంగ్రెస్ పార్టీకి అయితే కొత్త జోషి కూడా తీసుకొచ్చే విధంగా అయితే కాంగ్రెస్ పార్టీ ప్లాన్ అయితే చేస్తుందని చెప్పుకోవచ్చు. మనిషా, ఓకే రైట్, థ్యాంక్ యూ సతీష్.